వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నుండి తనే అభ్యర్థి అని తనకి ఢోకా లేదని మెదక్ కిల్లాపై జెండా ఎగురవేయటం పక్కా అని డీసీసీ అధ్యక్షుడు ఖంటారెడ్డి తిరుపతి రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. మెదక్లోని డీసీసీ క్యాంపు కార్యాలయంలో కార్యకర్తల సమావేశం అనంతరం ప్రెస్ మీట్లో మాట్లాడుతూ 10,000 మందితో సీఎం కేసీఆర్ ప్రోగ్రాంను ఖచ్చితంగా అడ్డుకుంటామని హెచ్చరించారు. కార్యకర్తలను అడ్డుకున్నా సరే ముఖ్యమంత్రి కేసీఆర్ కార్యక్రమాన్ని అడ్డుకుంటామని తెలిపారు. దొంగ హామీలను ఇస్తూ మరోసారి మెదక్ ప్రజలకు మోసం చేయడానికి వస్తున్నారని అన్నారు. గ్రామాలలో కాంగ్రెస్ పార్టీకి బ్రహ్మరథం పడుతున్నారని మెదక్ ఎమ్మెల్యేగా 100% గెలుస్తామని తెలియజేశారు. డీసీసీ అధ్యక్షుడిగా మరోసారి కొనసాగుతున్నారని మీకు నేను ఉన్నా అనే భరోసా ఇచ్చారు. వచ్చే సెప్టెంబర్లో అధిష్టానం టికెట్ తనకే దక్కుతుందని పేర్కొన్నారు. పీసీసీ సభ్యులు మామిళ్ళ ఆంజనేయులు, జిల్లా కిసాన్ సెల్ అధ్యక్షులు ప్రభాకర్ రెడ్డి, మహేందర్ రెడ్డి, గూడూరి ఆంజనేయులు గౌడ్, రమణ, పలు మండలాల అధ్యక్షులు, కార్యకర్తలు పాల్గొన్నారు. 23వ తారీఖు నాటి సీఎం గారి ప్రోగ్రాం ఏదైతే ఉందో, గతంలో ఇచ్చిన హామీలు ఏమైనాయి? 2018 ఎన్నికల్లో సీఎం గారు చాలా హామీలు ఇచ్చారు, తర్వాత మళ్ళీ మెదక్ ముఖం చూడలేదు. మెదక్ ఇవ్వాలి వస్తుంది. ఇవాళ మంత్రులు కానీ, ఎమ్మెల్యే కానీ, ముఖ్యమంత్రి గారు కానీ గతంలో ఇచ్చిన హామీలు ఏమైనాయి, హామీలు గుర్తుడేం కొరకే అడ్డుకుంటా ఉన్నాము. ఇవాళ కలెక్టర్ ఆఫీసు, ఎస్పీ ఆఫీస్ ఇనాగ్రేషన్ చేస్తుంటే నాకు కాంగ్రెస్ పార్టీ అడ్డుపడది. ఇంతకుముందు ఇచ్చిన హామీలు గుర్తుడేయం కొరకే కాంగ్రెస్ పార్టీ 10,000 మందితోటి అడ్డుకోవడానికి కార్యాచరణ సిద్ధం చేసాము. ఇవాళ మండల పార్టీ అధ్యక్షులు అందరితో మీటింగ్ పెట్టుకున్నాము. మండల పార్టీ అధ్యక్షులు అందరూ కూడా గ్రామాల్లో ఇవాళ మీటింగ్ పెట్టుకొని వాట్సాప్ ద్వారా, మెసేజ్ల ద్వారా ఏ మండలం నుంచి ఏ దారిలో రావాలి, ఎక్కడి నుంచి ఎక్కడ కలుసుకోవాలి, ఎక్కడ కోఆర్డినేషన్ చేసుకోవాలని చెప్పి ప్లాన్ చేసుకుంటా ఉన్నాము. ఎక్కడైనా పోలీసు వాళ్ళు ఏ కార్యకర్తలైనా అడ్డుకుంటే తప్పకుండా ప్రతి కాంగ్రెస్ జేబులు, కాంగ్రెస్ కార్యకర్త జేబులు జెండా ఉంటుంది. ఎక్కడ అడ్డుకుంటే అక్కడ జై కాంగ్రెస్ అని చెప్పి నినాదాన్ని ఇచ్చుకుంటూ కాంగ్రెస్ జెండా కూడా చూపించబోతా ఉన్నారు. ఇవాళ కార్యకర్తలు ఉత్సాహం చూస్తుంటే, మా మండల పార్టీ అధ్యక్షులు ఉత్సాహం కూడా చూస్తూ ఉంటే మేము అనుకున్న టార్గెట్ కంటే ఎక్కువనే రీచ్ అయ్యే అవకాశం కనిపిస్తూ ఉన్నది. కాబట్టి మళ్ళీ దొంగ హామీలు ఇచ్చి ఎలక్షన్ ముంగట మళ్ళీ ఇక్కడ పద్మమ్మని గెలిపేయండి, నా కూతుర్ని గెలిపేయండి అని చెప్పి సీఎం చెప్పడానికి వస్తుండే కాబట్టి కాంగ్రెస్ పార్టీ పక్షాన పార్టీ గుర్తు చేసుకుని అడ్డుకోవడానికి ప్రయత్నం చేస్తుంది.